ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై టిఆర్ఎస్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పరవీష్ వర్మ మాజీ ఎమ్మెల్యే మంజుందర్ సిస్రా చేసిన ఆరోపణలపై కవిత సీరియస్ అయ్యారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న తన తండ్రి కేసీఆర్ ను కించపరచడానికి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు తెలంగాణలోని ముప్పై మూడు జిల్లా కోర్టుల్లో ఆమె పరువు నష్టం దావా వేశారు మరోవైపు నిన్న కవిత ఇంటి వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టిన ఇరవై తొమ్మిది మంది బీజేపీ నేతలు కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్టు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ సిఐ నరేందర్ తెలిపారు